సాయి కిరణ్ గారు, మీరు చెప్పండి, ఇటీవల జరిగిన బీహార్ కులగణన పైన మీ అభిప్రాయం? ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు చెప్పారు ఫ్యాకల్టీ రిప్రజెంటేషన్ విషయంలో ఎంత డిస్క్రిమినేషన్ జరుగుతుందో అని. అదే విషయం ఇంకొంచెం మనం కిందకెళ్తే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఈ హైయర్ ఎడ్యుకేషన్లో అంటే, అది కూడా దయనీయమైన పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు మనం ఈ పరిస్థితి మనం ఒక బ్రాడ్ స్టాటిస్టికల్ డేటా తీసుకుంటే మనకు క్లియర్గా అనిపిస్తుందండి. బీహార్లో కాస్ట్ సెన్సస్ చేశారు కదా, అక్కడ ఆ డేటా మనం చూసుకుంటే ఎవరు ఏ కాస్ట్లకి ఎంతెంత ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నాయో ఆ డేటాలో మనకు మొత్తం వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ అది ఒక స్టాండర్డ్గా తీసుకొని చూసుకున్నాం అనుకోండి, ఓబీసీలతో పోల్చుకుంటే డబుల్ ఉన్నాయి, ఇంకా ప్రొఫెషనల్ డిగ్రీకి వచ్చేసప్పటికి ఇంకా ట్రిపుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ జనరల్ డిగ్రీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 13% జనరల్ కేటగిరీ వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అయితే, అది బీసీ అప్పర్లో అది 6.5% ఉందండి. తర్వాత ఈబీసీకి వచ్చేటప్పటికి అది ఇంకా 4.25%, ఇంకా మనం ఎస్సీ దగ్గరికి వచ్చేటప్పటికి 3% ఉంది, ఎస్టీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అది కూడా 3% ఉంది. ఇంకా మనం ప్రొఫెషనల్ డిగ్రీ ఎంబీబీఎస్ దగ్గరికి వచ్చామంటే అక్కడ జనరల్ కేటగిరీలో 0.16% ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్స్ ఉంటే, అది మనం అప్పర్ బీసీకి వచ్చేటప్పటికి అది 0.3% ఉంది. తర్వాత ఇంకా ఈబీసీకి వచ్చేటప్పటికి అది ఇంకా 0.14% ఉందండి. ఇంకా మనం పీజీ దగ్గరికి వస్తే జనరల్ కేటగిరీలో 2.5% డిగ్రీ హోల్డర్స్ ఉంటే, పీజీ డిగ్రీ హోల్డర్స్, ఈబీసీకి వచ్చేటప్పటికి అది 0.8% ఉంది. ఇంకా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంకా 0.4% ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎడ్యుకేషనల్ లెవెల్స్ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వీటిని మనం అడ్రస్ చేయాలంటే ఇక్కడ ఫ్యాకల్టీ రిప్రజెంటేషన్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కిరణ్ గారు రైజ్ చేసిన విషయం తీసుకుంటే కనుక ఈ విధంగా మనం ఇట్లా ఎడ్యుకేషన్ని మనం ఇంకా ప్రతి స్టేట్లో ఇలా డిగ్ చేసుకుంటూ పోతే ఇలాంటి డిస్పారిటీస్ అనేది చాలా డీప్గా కనిపిస్తాయండి. మనం ఇలాంటి అధ్యయనాలు ఇంకా చెయ్యాలని, తర్వాత కులగణన మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇలాంటి డిస్పారిటీస్ అన్నింటినీ క్లియర్గా హోలిస్టిక్ డేటాతో కాంప్రిహెన్సివ్గా మనకి బయటకు వస్తాయండి.